గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మన ఎస్టర్డే క్లాస్లో కాంట్రాక్ట్ దిస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫిషెస్ యొక్క క్లాసిఫికేషన్లో కాంట్రాక్ట్ దిస్ క్లాస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్లో మనం ఆస్టిక్ దిస్ క్లాస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఆస్టియన్స్ మీన్స్ బోన్స్ అండ్ ఇక్టిస్ మీన్స్ ఫిషెస్. ఆస్టియక్టిస్ మీన్స్ బోన్, బోనీ ఫిషెస్. ఈ క్లాస్లో ఉండే ఫిషెస్ అన్ని బోనీ ఫిషెస్ అని పిలుస్తాం మనం. అండ్ ఇంకా ఏంటంటే ఇందులో ఉండే, అంటే ఈ క్లాస్లో ఉండే ఫిషెస్ ఏంటంటే అన్ని ఎక్వాటిక్ హ్యాబిట్లోనే ఉండగలవు. ఆల్ ఎక్వాటిక్ హ్యాబిట్. ఓకే, అండ్ ఇంకా దీని కాడల్ ఫిన్ వచ్చేటప్పటికి హోమోసర్కల్. హోమోసర్కిల్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్గానేమో సిమెట్రికల్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంటర్నల్గానేమో ఎసిమెట్రికల్ అండ్ అన్ఈక్వల్గా ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఈక్వల్ పొజిషన్ ఉంటుంది అండ్ ఇంటర్నల్గా చూసేటప్పటికి ఏంటంటే అన్ఈక్వల్ పొజిషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇంకా దీని బాడీని కవర్ చేస్తూ చాలా టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి కాస్మోయిడ్ స్కేల్స్, గానాయిడ్ స్కేల్స్, సైక్లోయిడ్ స్కేల్స్ అండ్ టీనోయిడ్ స్కేల్స్. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి దీని బాడీని కవర్ చేస్తూ అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని మౌత్ వచ్చినప్పటికీ టెర్మినల్. అండ్ దీంట్లో రెస్పిరేటరీ ఆర్గన్ లైక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి దీంట్లో గిల్స్ అనేవి ఉంటాయి. ఆ గిల్స్ ఫిలమెంటస్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఈ గిల్స్ అనేవి ఉపరికిలంతో కవర్ చేయబడి ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో ఎయిర్ బ్లాడర్ అనేది గట్తో కనెక్షన్ ఉంటుంది దీని ఎయిర్ బ్లాడర్కి. దీంట్లో ఎయిర్ బ్లాడర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఎయిర్ బ్లాడర్ అనేది గట్తో కనెక్షన్ ఉంటుంది, అంటే దీని డైజెస్టివ్ సిస్టమ్తో కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో ఈ ఎయిర్ బ్లాడర్ అనేది గ్యాసియస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తుంది, అలాగే దీని ఫ్రీ స్విమ్మింగ్ కూడా హెల్ప్ చేస్తుంది దీని హైడ్రాలిక్ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి. అండ్ మోస్ట్ ఆఫ్ ఈ యానిమల్స్, ఈ ఫిషెస్ అన్ని ఏంటంటే అమోనోటెలిక్ ఆర్గనిజమ్స్ అండ్ సెక్సెస్ అనేవి సెపరేట్. ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఓవీ ప్యారిస్. ఓకే, ఇవి కాంట్రాక్ట్ దిస్ ఫిషెస్లో ఉండే క్యారెక్టర్స్. అన్నీ ఎక్వాటిక్ అంటే ఫ్రెష్ వాటర్లో, మెరైన్ వాటర్లో, బ్రాకిష్ వాటర్లో కూడా లివ్ చేయగలరు. అంటే దీని కాడల్ ఫిన్ వచ్చేటప్పటికి హోమోసర్కిల్. హోమోసర్కిల్ మీన్స్ ఎక్స్టర్నల్గానేమో సిమెట్రికల్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది, బట్ ఇంటర్నల్గానేమో ఎసిమెట్రికల్ అని ఈక్వల్గా ఉంటుంది. దీని బాడీని కవర్ చేస్తూ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే దీని మౌత్ అనేది టెర్మినల్గా ఉంటుంది. అంటే దీని గిల్స్ వచ్చేటప్పటికి ఫెలమెంటస్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో ఎయిర్ బ్లడర్ అనేది కొన్ని ఆర్గనిజమ్స్లో, అంటే కొన్ని ఫిషెస్లో గట్తో రిలేషన్ ఉంటుంది, కొన్ని ఫిషెస్లో ఉండదు. అంటే ఈ ఎయిర్ బ్లడర్ అనేది దీంట్లో రెస్పిరేషన్కి యూజ్ అవుతుంది, అలాగే దీని హైడ్రాలిక్ ప్రెజర్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ అమినోటెలిక్ ఆర్గనిజమ్. సెక్సెస్ అనేవి సెపరేట్ ఉంటాయి. ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. ఇవి ఓవిపారస్. ఓకే, ఇవి కాంట్రాక్ట్ దిస్ ఫిషెస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్. మన ప్రీవియస్ క్లాస్లో సైక్లోస్టోమేటా అండ్ ఆస్టిక్ దిస్ క్యారెక్టర్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సైక్లోస్టోమేటాలో చూసినప్పటికీ మనకి టూ టైప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, అవి ఏంటంటే పెట్రోమైజిన్, మిక్సినిఫామ్. సైక్లోస్టోమాటాలో ఈ టూ ఫామ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, పెట్రోఫామ్స్ అండ్ మిక్సినిఫామ్స్. ఈ టూ టైప్స్, ఈ టూ ఫామ్స్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, పెట్రోఫామ్స్ని మనం కామన్లీ ల్యాంపర్ హీల్స్ అని పిలుస్తారు.
అండ్ మిక్సినిఫామ్ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి హ్యాగ్ ఫిష్ అని పిలుస్తారు. ఈ ఆర్గానిజమ్స్ అంటే పెట్రోఫామ్స్ వచ్చేటప్పటికి మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ రెండింటిలోనే ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ హాగ్ ఫామ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ మెరైన్ వాటర్లో ఉంటాయి. అండ్ పెట్రోఫామ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో మౌత్ అనేది వెంట్రల్ సైడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ విత్ హ్యావింగ్ హార్నీ టీత్. హార్నీ టీత్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మౌత్ వచ్చేటప్పటికి వెంట్రల్ సైడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో మౌత్ వచ్చేటప్పటికి టెర్మినల్ అండ్ టీత్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి నోస్ట్రిల్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది డోర్సల్ సైడ్. దీంట్లో నోస్ట్రిల్స్ అనేవి టెర్మినల్గా ప్రజెంట్ అయి ఉంటాయి. దీంట్లో నర్వ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ నర్వ్స్ అనేవి డోర్సల్ సైడ్ అండ్ వెంట్రల్ సైడ్ సపరేట్ చేయబడి ఉంటాయి. బట్ ఈ ఆర్గానిజమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నర్వ్స్ అనేవి డోర్సల్ అండ్ వెంట్రల్ సైడ్ కింద సపరేట్ చేయబడి ఉండవు. ఓకే, దీంట్లోకి వచ్చేటప్పటికి ఫెర్టిలైజేషన్ డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఈ ఆర్గానిజంలో కూడా డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా జరుగుతుంది విత్ లార్వల్ ఫామ్. ఓకే, ఇవి పెట్రోన్ మిక్సిని ఫామ్లో ఉండే డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్సెస్. పెట్రోఫామ్లోనేమో ల్యాంపరీల్ అని పిలుస్తాం కామన్లీ, మిక్సినేమో మనం హ్యాగ్ ఫిషెస్ అని పిలుస్తాం. ఇవి మెరైన్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్ రెండింటిలోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ఓన్లీ మెరైన్ వాటర్లో మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. దీనిలో మౌత్ అనేది వెంట్రల్ సైడ్ ఉంటుంది అండ్ హార్నీ టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీంట్లో టెర్మినల్గా ఉంటుంది అండ్ ఫ్యూ టీత్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దీంట్లో నోస్ట్రిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, అంటే దీంట్లో నోస్ట్రిల్స్ అనేవి టెర్మినల్గా ఉంటాయి. అండ్ దీంట్లో ఉండే నర్వ్స్ అనేవి డోర్సల్ అండ్ వెంట్రల్ సైడ్ సపరేట్ చేయబడి ఉంటాయి. బట్ దీంట్లో ఉండే నర్వ్స్ అనేవి డోర్సల్ అండ్ సపరేట్ కింద సపరేట్ చేయబడి ఉండవు, నాట్ సపరేటెడ్. అంటే దీంట్లో ఫెర్టిలైజేషన్ ఇండైరెక్ట్గా జరుగుతుంది, దీంట్లో కూడా విత్ లార్వల్ ఫామ్ ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఇవి మెయిన్ పెట్రోఫామ్ అండ్ మిక్సిని ఫామ్. ఇవి రెండు సైక్లో స్టొమాటో యొక్క రెండు ఫామ్స్. ఇవి రెండు మెయిన్ దీంట్లో ప్రజెంట్ అయ్యి ఉండే ఫిషెస్. అండ్ మనం ఆల్రెడీ సైక్లోస్టోమాటియా యొక్క క్యారెక్టర్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫిషెస్లో ఉండే బాడీ అంతా అనేది వితౌట్ స్కేల్స్ ఉంటుందని చెప్పుకున్నాం. సో వితౌట్ స్కేల్స్ ఉన్న వీటి బాడీకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది వితౌట్ స్కేల్స్ ఉన్న ప్రొటెక్షన్? సో వితౌట్ స్కేల్స్ ఉన్నా సరే వీటి బాడీ ఏం చేస్తుందంటే కొంచెం మ్యూకస్ లేయర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, అలాగే దీని బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అనేవి బయటికి రాకుండా కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం స్కోలిడియా యొక్క క్యారెక్టర్స్ కోసం అండ్ దీని బాడీ స్ట్రక్చర్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఓకే, స్కోలిడియా అనేది ఫిష్, దీన్నే కామన్లీ డాగ్ ఫిష్ అని పిలుస్తారు. ఓకే, దీని బాడీలో ఏంటంటే దీని బాడీ మొత్తం ప్లాకర్డ్ స్కేల్స్తో కవర్ చేయబడి ఉంటుంది. అండ్ ఇంకా దీని బాడీ మొత్తం స్పిండిల్ షేప్లో ఉంటుంది. స్పిండిల్ షేప్లో ఉండి కంప్రెస్ చేయబడినట్టు ఉంటుంది, అందుకే దీని స్నౌట్ అనేది కొంచెం ముందుకు వచ్చినట్టు కంప్రెస్ అయినట్టు ఉంటుంది. సో దీని బాడీ అంతా కంప్రెస్ చేయబడి స్పిండిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇంకా దీని బాడీలో ఫిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ లేటరల్ లైన్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ప్లాకర్డ్ స్కేల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దీని షేప్ సైజ్ అండ్ కలర్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దీని మార్ఫోలజికల్ ఫీచర్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని సైజ్, దీని షేప్ ఎలా ఉంటుంది? డాగ్ ఫిష్ లేటరల్గా కంప్రెస్ చేయబడి ఉంటుంది అండ్ స్పిండిల్ షేప్లో ఉంటుంది. అండ్ బాడీ అనేది ఫ్రీ మూవింగ్గా ఉంటుంది అండ్ బోత్ అండ్ షార్ప్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ టైల్ రెండు షార్ప్గా ఉంటాయి. స్పిండిల్ షేప్లో కంప్రెస్ చేయబడి రెండు బోత్ ఎండ్స్ షార్ప్గా ఉంటాయి.
అండ్ ఇంకా దీని గ్రోత్ ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం 30 to 60 సెంటీమీటర్స్ అనేది గ్రోత్ అవుతుంది. ఇది మ్యాక్సిమం గ్రోత్ అనేది 30 to 60 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే దీని కలర్ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్లో ఉంటుంది ఫిష్ కలర్. అండ్ పై వైపు వచ్చేటప్పటికి ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది. అండ్ కింద పోర్షన్ వచ్చేటప్పటికి కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. ఈ లేటరల్ లైన్ ఉంది చూసారు, ఈ పై వైపు వచ్చేటప్పటికి వైటిష్ కలర్లో ఉంటుంది, కింద వైపుకి వచ్చేటప్పటికి డార్క్ కలర్లో ఉంటుంది. సో ఇలా బోత్ కలరు మిక్స్ అయినట్టు ఉంటుంది దీని బాడీ కండిషన్ అనేది. దీని బాడీ సర్ఫేస్ అనేది చాలా రఫ్గా ఉంటుంది. ఎందువల్లంటే దీని స్కేల్స్ అనేవి బ్యాక్వర్డ్ మూమెంట్ కలిగి ఉంటుంది. సో అందుకే దీని బాడీ సర్ఫేస్ అంతా ప్లాకర్డ్ స్కేల్ ఉండడం వల్ల, బ్యాక్వర్డ్ మూమెంట్ ఉండడం వల్ల చాలా రఫ్గా ఉంటుంది దీని స్కిన్ అంతా. అంటే దీని స్కిన్లో 3 types ఆఫ్ లేయర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, దీని బాడీ డివిజన్ గురించి డిస్కస్ చేసుకుందాం. బాడీ అనేది మెయిన్ ఇది హెడ్, ట్రంక్, టైల్ కింద డివైడ్ అయి ఉంటుంది దీని బాడీ అనేది. అండ్ ఇంకా ఇవేంటంటే 3 regions అనేవి డిస్టింక్ట్ రీజియన్లో ఉంటాయి. అండ్ లేటరల్ లైన్తో సపరేట్ కూడా చేయబడి ఉంటాయి. అండ్ హెడ్ వచ్చేటప్పటికి దీంట్లో ఎలా ఉంటుందంటే కంప్రెస్ చేయబడినట్టు ఉంటుంది. అంటే దేంతోనో ఇలా నొక్కినట్టు ఉంటుంది దీని హెడ్ వచ్చేటప్పటికి. హెడ్లో ఐస్ ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ స్నౌట్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇది చాలా స్నౌట్ వచ్చేటప్పటికి చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే దీని హెడ్ కంప్రెస్ చేయబడినట్టు ఉంటుంది, అందుకే దీని స్నౌట్ వచ్చేటప్పటికి చాలా షార్ప్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రంక్. దీని ట్రంక్ వచ్చేటప్పటికి ఎలిప్టికల్ సైజ్లో ఉంటుంది. దీని సైజ్ అనేది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే లేటరల్ లైన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది బాడీ లేటరల్ లైన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దీనికి మిడిల్లో బాడీ అనేది పై వైపు వచ్చేటప్పటికి వైటిష్ కలర్లో ఉంటుంది, కింద వైపు వచ్చేటప్పటికి డార్క్ కలర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, లాస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి టైల్. టైల్ అనేది కూడా లేటరల్గా కంప్రెస్ చేయబడినట్టు ఉంటుంది. అండ్ కాడల్ ఫిన్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి టైల్ దగ్గర. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో దీన్ని టైల్ వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్లో వచ్చేటప్పటికి ఇది అప్వర్డ్స్ కింద ఉంటుంది, అంటే ఇలా పైకి లేచినట్టు ఉంటుంది. అండ్ ఇంకా కాడల్ ఫిన్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇలా పైకి లేచినటువంటి కాడల్ ఫిన్ ప్రజెంట్ అయి ఉండే టైల్ని మనం హెటెరో సర్కిల్ టైల్ అని పిలుస్తాం. ఓకే, ఇవి దీని బాడీలో బాడీ డివిజన్లో ఉండే పార్ట్స్ హెడ్, ట్రంక్ అండ్ టైల్. అండ్ ఇంకా దీంట్లో ప్రజెంట్ అయ్యండి ఫిన్స్. డాగ్ ఫిష్లో మెయిన్ 2 sets ఆఫ్ ఫిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి డోర్సల్ అండ్ లేటరల్. ఈ 2 types ఆఫ్ ఫిన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, ఫస్ట్ డోర్సల్ ఫిన్ అండ్ సెకండ్ డోర్సల్ ఫిన్. వీటినే మీడియల్ ఫిన్స్ అని కూడా అంటారు. ఓకే, దీంట్లో చెప్పి ఫస్ట్ అండ్ సెకండ్ డోర్సల్ ఫిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కాడల్ ఫిన్ని, యానల్ ఫిన్ని మీడియం ఫిన్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ లేటరల్ ఫిన్స్. దీంట్లో ఉండే పెల్విక్ అండ్ పెక్టోరియల్ ఫిన్స్ని లేటరల్ ఫిన్స్ అని పిలుస్తారు. ఓకే, కాడల్ ఫిన్ని, యానల్ ఫిన్ ఏమో మీడియం ఫిన్ అని పిలుస్తారు, పెల్విక్ అండ్ పెక్టోరియల్ ఫిన్స్నేమో లేటరల్ ఫిన్స్ అని పిలుస్తారు. ఇవి డోర్సల్ ఫిన్స్, సెకండ్ అండ్ ఫస్ట్లో ఉండేవి డోర్సల్ ఫిన్. ఇవి లేటరల్ లైన్కి సపోర్ట్గా ఉంటాయి ఈ ఫిన్స్. అంటే దీని స్కిన్ లోపలికి చొచ్చుకుని ఉంటాయి. ఇవి మీడియన్ అంటే దీని డెర్మిస్ స్కిన్ లోపలికి చొచ్చుకుని ఉంటాయి. సో ఇవి దీని బాడీలో ఉండే ఫిన్స్. అంటే దీని బాడీ సర్ఫేస్లో ఏమేమి ప్రజెంట్ అయి ఉంటాయంటే, బాడీ సర్ఫేస్లో మౌత్ ప్రజెంట్ అయి ఉంటుంది, నోస్ట్రిల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, గిల్స్ అనేవి ఉపరికిలంతో కవర్ కూడా చేయబడి ఉంటాయి. అండ్ ఇంకా ఫిన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, డోర్సల్ ఫిన్స్, మీడియన్ ఫిన్స్ అండ్ లేటరల్ ఫిన్స్. ఈ ఫిన్స్ అనేవి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ పార్ట్స్ అనేవి దీని బాడీ సర్ఫేస్ మీద ఉండే పార్ట్స్. ఓకే, దీంట్లో వచ్చేటప్పుడు సెక్సెస్ వచ్చేటప్పటికి సపరేట్గా ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ అనేది సపరేట్గా ఉంటాయి. మేల్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఏంటంటే మేల్లో బాడీలో ఇన్నర్ మార్జిన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇన్నర్ మార్జిన్ లేయర్ ఏంటంటే
ఎప్పుడైతే ఇది కప్లేటరీ స్టేజ్కి వస్తుంది అంటే కప్లేషన్ చేయడానికి రెడీగా ఉంటుందో అప్పుడు ఈ ఇన్నర్ మజిల్ లేదు దీంట్లో పెల్విక్ ఫిన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మేల్స్లో ఉండే స్పెషల్ క్యారెక్టర్. అండ్ దీని స్కిన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, పై వైపు ఏమో వైటిష్ కలర్లో ఉంటుంది, కింద వైపు ఏమో గ్రే డార్క్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇంకా దీని స్కిన్ మీద చాలా స్కిన్ అనేది చాలా ఫంక్షన్స్ చేస్తుంది దీని బాడీలో. లైక్ దీని స్కిన్ ఏం చేస్తుంది అంటే మ్యూకస్ లేయర్ని ప్రొడ్యూస్ చేయగలదు. సో దీనివల్ల దీని స్కిన్ ఎప్పుడు జెల్లీగా ఉంటుంది. సో ఇలా జెల్లీగా ఉండడం వల్ల ఏంటంటే దీనికి ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏ ప్రిడేటర్ దీన్ని తినాలన్నా సరే ఇది జారిపోతుంటుంది జెల్లీ లైక్ స్ట్రక్చర్లో. సో మెయిన్ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల దీనికి ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే దీని స్కిన్ మీద రిసెప్టర్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ రిసెప్టర్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఎప్పుడైనా వెదర్ కండిషన్ చేంజ్ అయినా, వాటర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా సరే ఆ వాటర్లో ఉండే చేంజెస్ని దీనికి చెప్తూ ఉంటుంది ఆ రిసెప్టర్స్ అనేవి. సో దీంట్లో రిసెప్టర్స్ ఉంటున్నాయి అండ్ మ్యూకస్ని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. సో ఈ రెండింటికి స్కిన్ అనేది దీనికి మెయిన్ యూజ్ అవుతుంది. ఇవి స్కోలేడియన్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఓకే.